वेलकम बैक टू अवर चैनल नेनु मी अनुशानी ई रोजु नेनु चूपिंचबोये कर्री वच्चेसी स्पाइसी मटन कर्री। ई मटन कर्री नी स्पाइसी गा टेस्टी गा ईजी गा फास्ट गा एला प्रिपेर चेसुकोवालो मीकु नेनु चूपिंचबोतुन्नानु फ्रेंड्स तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा ना चैनल नी मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी अंड पक्ने बेल आइकॉन क्लिक नेन पेट्टे नेक्स्ट वीडियोस अन्नी नोटिफिकेशन रूप में वस्ताई। मुंदुगा दीन्नि एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ओक केजी मटन नी तीसुकुंटुन्नानु बागा कड़िगी टू टाइम्स वाटर लो कड़िगी पेट्टुकोवाली। तर्वात इप्पुडु ई मटन लो ओक हाफ टी स्पून पसुपु वेसुकुंदाम। तर्वात त्री टेबल स्पून्स कारम वेसुकुंदाम। फ्रेंड्स नेनु स्पैसी अन्नानु कदा अंदुकने त्री टेबल स्पून्स वेसानु। తర్వాత సరిపడా salt వేసుకోవాలి। తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నాం అంటే మారినేట్ ప్రాసెస్ కి మారినేషన్ చేసుకోవాలి కదా మటన్ ని। బాగా జ్యూసీగా మెత్తగా వస్తుంది ఈ మారినేషన్ చేసిన మటన్, అందుకని నేను మారినేషన్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం మటన్ ని। తర్వాత స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ ని పెట్టుకొని 5 టు 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను। ఈ ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని అవి బాగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్ వేసుకుంటున్నాను। ఫ్రెండ్స్ ఒక కప్ అంటే 2 ఆనియన్స్, ఒక పెద్దవి పెద్దవి కాదు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। అవి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, అవి కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను। ఫ్రెండ్స్ ఇవి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చాక మనం మారినేట్ చేసిన मटन वेसुकुन्ना। मैरिनेट चेयटम वलना मन की मटन मुक्का चाला जूसी गा सॉफ्ट गा उंटुंदी, अंदुकनी मटन नेनु मैरिनेशन चेसि पेट्टुकुन्नानु। इप्पुडु आ मटन अंता दीनिलो वेसुकुन्ना। इप्पुडु इदंता वेसुकुन्नाक ओकसारी बागा कलुपुकोवाली। బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషస్ అలానే మూత పెట్టకుండా ఉడకనివ్వాలి। ఇప్పుడు ఆ మూత పెట్టకుండా అంటే మటన్ లో ఉన్న స్మెల్ అంతా కొంచెం పోతుంది। ఇప్పుడు 5 నిమిషస్ ఉడకనిద్దాం। 5 నిమిషస్ ఉడకనిచ్చాక దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది, మటన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి। చూసారు కదా దానిలో ఉన్న వాటర్ అంతా మాక్సిమం బయటికి వచ్చేసింది। ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ అలానే ఉడకనివ్వాలి। 10 నిమిషస్ అలానే ఉడికినిచ్చాక తర్వాత కొంచెం ఎండుకొబ్బరి పౌడర్ ని యాడ్ చేసుకుందాం। ఎండుకొబ్బరి ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్। ఇప్పుడు ఆ ఎండుకొబ్బరి పౌడర్ ని ఒక 2 టేబుల్ స్పూన్స్ కాని 3 టేబుల్ స్పూన్స్ కాని యాడ్ చేసుకుందాం। ఈ ఎండుకొబ్బరి పౌడర్ ఎందుకంటే గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది గ్రేవీకి, అందుకని నేను ఎండుకొబ్బరి పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను। గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండుకొబ్బరి పౌడర్ వల్ల, అందుకని నేను యూస్ చేసుకుంటున్నాను। చికెన్ ఫ్రై లో కూడా ఎండుకొబ్బరి పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఎండుకొబ్బరి పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలు మునిగే వరకు కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుందాం। ఒక 400 ml కాని 500 ml కాని వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకుందాం। కుక్కర్ మూత పెట్టుకున్నాక
విజిల్ పెట్టుకొని ఒక 3 టు 4 విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మీ మటన్ ముక్క సాఫ్ట్ గా తయారవుతుంది, మెత్తగా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా తినేంతగా వస్తుంది. ఫ్రెండ్స్, 4 విజిల్స్ అంటే అయిపోయింది కదా, 4 విజిల్స్ వచ్చేసాయి. మనం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఆయిల్ పైకి వచ్చేసింది కదా, అలా అయితే ఉడికినట్టు. ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా ఇంట్లో చేసిందే. ఫ్రెండ్స్, ఇంట్లో చేసిన గరం మసాలా అయితేనే మనకి కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. గ్రేవీ కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. గ్రేవీ కొంచెం థిక్గా రావాలంటే 10 మినిట్స్ ఉడకనిచ్చి మనకి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకొని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. స్పైసీగా, ఫాస్ట్గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో.